ఒక పక్క కరోనా మహమ్మారి ఎఫెక్ట్, ఇంకో పక్క పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, ఆ నిత్యావసరాలు కొనుగోలు చేయలేక ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ఇవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి. అయితే అందరికీ తెలుసు, అధికారులు కూడా ఆ ధరలను కట్టడి చేసేందుకు, ధరలను నియంత్రించేందుకు కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. అయితే తాజాగా విజయనగరం జిల్లాలో ఒక జాయింట్ కలెక్టర్ ఈ విషయం మీద ఆరా తీయడానికి మార్కెట్కి వెళ్ళారు. అది కూడా ఒక మారు వేషంలో, ఒక సాధారణ వ్యక్తిగా పంచుకట్టుకుని, ఒక బనియన్ వేసుకుని, మెడలో ఒక టవల్ ఒకటి వేసుకుని, ఏమీ తెలియని వ్యక్తిలాగా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కూరగాయల ధరలు ఎలా ఉన్నాయి ఏంటి, ఒక సాధారణ వ్యక్తిగా వెళ్ళినప్పుడు ఆయనకి కొన్ని నిజాలు తెలిసినాయి. కొంతమంది మామూలు రేట్లకు అమ్ముతుంటే, కొంతమంది మాత్రం డిమాండ్ను బట్టి, వ్యక్తులను బట్టి అక్కడ రైతు బజార్లో అమ్మాల్సిన ధరల కంటే అత్యధిక ధరలకు అమ్ముతున్నారు అనేది ఆ జాయింట్ కలెక్టర్ దృష్టికి వచ్చింది. ఎందుకంటే ఆయన కలెక్టర్ వేషంలో సూటు బూట్ వేసుకుని కారు మీద వెళ్తే అందరూ కిలో ఎంత 10 రూపాయలు అంటారు, కిలో ఎంత అంటే 5 రూపాయలు అంటారు. కానీ వాళ్ళు అమ్మే అసలు ధరలు తెలుసుకోవాలి అంటే జిల్లా కలెక్టర్, ఆయన జాయింట్ కలెక్టర్ ఒక సాధారణ వ్యక్తిలాగా ఒక మారువేషంలో వెళ్ళారు. సో ఆయన పేరు జాయింట్ కలెక్టర్ కిషోర్ కుమార్. అక్కడికి వెళ్ళి ధరలు ఎలాగున్నాయని తెలుసుకున్నారు. ప్రభుత్వం సూచించిన ధరలు ఉన్నాయా, లేదంటే వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారా అనేది కూడా తెలుసుకున్నారు. కొన్ని చోట్ల సాధారణ ధరలు ఉంటే అక్కడ ఒక్కొక్క చోట 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువగా ఉన్నట్టయితే గుర్తించారు. అక్కడికి తర్వాత వాళ్ళందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఫైనల్ గా అక్కడికి వచ్చింది సాధారణ వ్యక్తి కాదు, జాయింట్ కలెక్టర్ అని తెలుసుకుని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ గురవడం జరిగింది. అయితే మరొకసారి ఇటువంటి చేస్తే, ఇలాగ అధిక ధరలకి అమ్మడం చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించడం జరిగింది. సో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నిజంగా ఆ జాయింట్ కలెక్టర్ హోదాలో ఉండి అలా వెళ్లడం వల్ల సామాన్య ప్రజల కష్టాలు ఏంటి అనేవి తెలిస్తే, అదే టైంలో దళారులు చేసే మోసాలు, అక్కడ మార్కెట్లో అధిక ధరలు అమ్ముతూ ప్రజల్ని మోసం చేస్తున్న వైనం ఏంటి అనేది ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళ మీద చర్యలు తీసుకునేందుకు కూడా వీలుగా ఉంటుంది. కాబట్టి నిజంగా అంటే అందరూ ఇలా చేయాలని కాదు, జాయింట్ కలెక్టర్ అందరూ కాకపోతే, ఒక్కొక్కసారి ఇలా సడన్ విజిట్ మారువేషంలో వెళ్ళడం వల్ల బయట వాళ్ళు కూడా ఒక భయపడతారు, ఎవరు ఏంటి అనేది కూడా భయపడతారు. ఎవరిని చూసినా ఎందుకు వచ్చింది రిస్క్లే అని చెప్పి అధిక ధరలకు కాకుండా మామూలు ధరలకి అమ్మే అవకాశం ఉంటుంది. నిజంగా ఇది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎక్కువ ధరలు అమ్ముతున్నప్పుడు ఏ అధికారి ఏ మారువేషంలో వచ్చి వాళ్ళ తాట తీస్తారు అనేది ఒకసారి ఆలోచించుకుంటే, జాగ్రత్తగా ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. లేదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద షాపులు అయితే లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారు, వేరే వాళ్ళ మీద అయితే పీడీ యాక్ట్ చట్టం అమలు చేసి అరెస్ట్ చేసి వాళ్ళకి ఫైన్ కూడా వేసే ఇది ఉంది. అధికారం ప్రభుత్వాలు ఇప్పుడు ఆ పనిలోనే ఉన్నాయి. సో కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.